నే ఎంక్వైర్ చేశాను. పెన్షన్ డివిజన్ చూసుకునేది ఎవరో శాస్త్రి గారని అన్నారు. కానీ రేపే అతన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉందని కూడా అన్నారు. ఫోన్ కాల్ తో నీ పని అయిపోతుంది. బట్ పర్సంటేజ్ ఇవ్వాలి. సరేనా? అక్కర్లేదు. లంచం ఇచ్చి వచ్చిన డబ్బుతో తాతయ్య హర్జీకి వెళ్ళక్కర్లేదు. సరే, నువ్వు నీ ఆదర్శాలతోనే బతుకు. నేను ఆ శాస్త్రి గారి నెంబర్ ఎస్ఎంఎస్ చేస్తాను. ఇష్టం ఉంటే చేసి చూడు. శాస్త్రి గారి నెంబర్ ఎస్ఎంఎస్ చేశాను, వచ్చిందో లేదో అని. వచ్చింది. ఓసారి ట్రై చేసి చూడు. నాకు వేరే కాల్ వస్తోంది. సుహానా, ఇక్కడ ప్యాకింగ్ అంతా అయింది. ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి పక్కింటి అంకుల్ కారు ఏర్పాటు చేశారు. డబ్బు నీ చేతికొచ్చిందా సుహానా? నేను మళ్ళీ చేస్తాను నాన్న. హలో శాస్త్రి హేర్, బోలో. సార్, నా పేరు సుహానా, స్వాతంత్ర సమర యోధుడు ఫిరోజ్ మహమ్మద్ మనవరాలి. చెప్పండి, ఏం కావాలి? లంచం ఇవ్వకుండా బతకాలని మా తాతయ్య మాకు నేర్పించాడు. బట్ ఇప్పుడు లంచం ఇస్తే కానీ అది శాంక్షన్ కాదని అందరూ అంటున్నారు. అలాగా, చెప్పండి. లంచం ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను సార్. బట్ నాకు ఇవాళ డబ్బు కావాలి. కెన్ యూ హెల్ప్ మీ? చూడండి సుహానా, నేను మీరందరూ అనుకుంటున్నట్టు కరప్టెడ్ ఆఫీసర్ని కాను. అయినా నన్ను లంచగుండెని ముద్ర వేసి కొందరు తప్పించాలని చూస్తున్నారు. నేను రేపటి నుంచి సస్పెన్షన్లో ఉంటాను. బయటికెళ్లే ముందు ఏదైనా మంచి పని చేయాలనుకుంటున్నాను. అది మీ తాతయ్య గారి కోసం చేస్తాను. నిజంగానా సార్? 20 నిమిషాల్లో శ్రీ ఫిరోజ్ మహమ్మద్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ అవుతుంది. చాలా థ్యాంక్స్ సార్. మీ తాతగారితో చెప్పు, భారతదేశంలో ఇంకా కొందరు నిజాయితీ పొరలైన ఆఫీసర్లు ఉన్నారని. హలో పిన్ని, ఎప్పుడొస్తావు నువ్వు? ఇప్పుడే వచ్చేస్తాను. చెప్పు, నీకేం కావాలో? నాకు డైరీ మిల్క్ చాక్లెట్, ఒక క్రాస్ వర్డ్, ఇంకా ఒక నాకు ఒక డిజిటల్ వాచ్ కావాలి. తీసుకొస్తారు నానా. సుహానా. నానా, డబ్బులు ఇచ్చేశారు. భగవంతుడు కరుణించాడు. 5:55కి తానే లోకలెక్కుతాను బైకుల్లో నుంచి.